ఆరు కాలంగా శ్రమించి పంట పండించిన అన్నదాతకు ఆ పంట అమ్ముకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పత్తి కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేశారు. సీసీఐ కేంద్రాలు ఇబ్బందులు, దళాలను ఆశ్రయించి నష్టపోతున్న పత్తి రైతులు. న్యూస్ టుడే సంగారెడ్డి అర్బన్ సదాశివపేట. సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. సో సీసీఐ కేంద్రాలు ఇబ్బంది పడుతున్న పత్తి రైతులు, ధరలను ఆశ్రయించి నష్టపోతున్న పత్తి రైతులు. సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని కొత్తవారు పాతలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం లైక్ చేయండి రైతులు, థ్యాంక్ యూ. సంగారెడ్డి అర్బన్ సదాశివపేటలోని ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేశారు. వాటిలో నిల్వలు అధికంగా ఉన్నాయని, తరచూ కొనుగోలు నిలిపేయడం, తేమ ఇతర కొర్రీలు చూపుతూ ధర తగ్గించడం లాంటి వాటితో కర్షకులకు విసుగు చెందుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు, వడ్డీల భారం పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ రేటుకే ధరలకు పత్తి విక్రయించి నష్టపోతున్నారు. నిల్వలు అధికంగా ఉన్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి తేమ అధికంగా ఉందని కారణాన్ని చూపుతూ ధర భారీగా తగ్గిస్తున్నారు. ప్రస్తుతం నాణ్యతను బట్టి ధర 6920 నుంచి 7020 రూపాయల వరకు ధర పలుకుతుండగా ఎవరికి ఈ ధర చెల్లించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్టాకును క్లియర్ చేయాల్సిన మిల్లర్లు, యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భారీగా పత్తి నిల్వలు ఉన్నాయని కొనుగోలు నిలిపివేస్తున్నారు. దీనికి తోడు తరచూ సీసీఐ కేంద్రాలు నిర్వాహకులు సెలవులు ఉండడంతోనూ రైతులకు సమస్యగా తప్పడం లేదు. బయటి దళారులు మిల్లర్లకు మధ్య అవగాహన ఉండడంతో ఇలా చేస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. జిన్నింగ్ మిల్లులో విక్రయించిన వారికి చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుంది. పలు చోట్ల మోసాలు ఇలా జరుగుతున్నాయి. రైతులు జాగ్రత్త పడండి. జిన్నింగ్ మిల్లుల యజమానుల క్షేత్రస్థాయిలో ధరలకు నియమించుకుంటున్నారు. తక్కువ ధరకు వద్దే కొనుగోలు చేసి పంపిస్తున్నారు. ఒక్క లారీకి 10,000 చొప్పున మిల్లర్ల దళాలకు కమిషన్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు విత్తనాలు, రసాయన ఎరువులు విక్రయించే డీలర్ల వద్ద రైతులు పెట్టుబడుల కోసం అప్పు చేశారు. ఆయా రైతులు తప్పనిసరిగా డీలర్లకు అనుకూలంగా ఉండే ధరలలోకి పత్తిని విక్రయించిన పరిస్థితి నెలకొంది. అధికారంలో సమన్వయంలో లోపం. పత్తి రైతుల కింటాకు 7020 రూపాయల వద్ద ధర చెల్లించక కేంద్ర ప్రభుత్వం సూచించింది. మద్దతు ధర దక్కేలా సీసీఐ అధికారులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉండగా ఆ దిశగా ఎక్కడా చర్యలు కనిపించడం లేదు. వ్యాపారుల వద్ద అధికారులు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధరలను నియంత్రించాల్సిన సీసీఐ మార్కెటింగ్ శాఖ అధికారులు పరిరక్షణకు పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు పత్తి రైతులకు న్యాయం చేసేలా దృష్టికి సహకరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.